సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్ పై సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సిఐడి పిటిషన్ పై హైకోర్టులో విచారణకు రాగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నవంబర్ 3న ఆర్డర్స్ ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను ఎక్కడా అతిక్రమించలేదని కోర్టుకు వివరించారు. చంద్రబాబు మాట్లాడడం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదన్నారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయని గుర్తు చేశారు. సిఐడి చెబుతున్న షరతులు ఆయన హక్కులు హరించే విధంగా ఉన్నాయని, కేసు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో సిఐడి అధికారులు చెప్పలేకపోతున్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు అంటూ వీడియో క్లిప్పింగ్స్ ను సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు అందజేశారు. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మీడియాతో మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ర్యాలీలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశాలున్న రాజమండ్రి నుంచి 13 గంటల పాటు ర్యాలీగా విజయవాడకు వచ్చారని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నవంబర్ 3న తీర్పు వెలువరించనున్నట్టు తెలిపింది.